अब हम पहुंच गए हैं कि इसका जो आउटकम्स हैं, हमने जो सीखा है उसके बारे में टेस्टिंग की तरफ आ गए हैं हम। इसमें 3 प्रकार के प्रश्न रहते हैं, अर्धग्राह्यता प्रतिक्रिया के प्रश्न भी रहते हैं, अभिव्यक्ति सृजनात्मकता के प्रश्न भी रहते हैं, उसके बाद भाषा की बात शब्द भंडार। इस प्रकार हम 3 प्रकार के प्रश्नों का उत्तर देना पड़ता है। अर्धग्राह्यता प्रतिक्रिया हम जैसे कि अभी तक बोर्ड पर मैंने दिखाया, अर्धग्राह्यता अर्ध समझने के बाद उससे संबंध भाव के संबंध में हमें प्रश्नों का उत्तर देना पड़ता है। यहाँ पर खुशहाल जीवन की क्या विशेषता होती है, यहाँ पर पहला प्रश्न है खुशहाल जीवन का अर्थ क्या है, सुखी जीवन, सुखी जीवन बिताने की विशेषता क्या होती है, सदा हमें विजय पथ पर चलाता है, हमें आशावाद की तरफ चलाता है और विकास के पथ पर हम हमेशा अग्रसर होते हैं खुशहाल जीवन से। प्रसन्न व्यक्ति कभी दुखी नहीं होता, जो व्यक्ति प्रसन्न रहता है वो कभी दुखी नहीं होता है। इस पर अपने विचार व्यक्त कीजिए, అంటే ఏంటంటే దీని గురించి మీ అభిప్రాయాలు చెప్పమంటున్నారు। ఎవరైతే ఎల్లప్పుడూ హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఆశతో ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ కూడా దుఃఖం అనేది ఉండదు। ఎందుకంటే ఆశావాది జో హోతా హే ఉసే సబ్ అచ్చే లగ్తే హే ఔర్ ఉస్కా జీవన్ సుఖమయ రహతా హే ఔర్ విజయ్ ఉన్కీ కదా ఉన్కే కర్మోం కో చూంతా హే। అంటే ఏంటంటే ఎల్లప్పుడూ ఆశతో జీవించేవాడు, తర్వాత ఆనందంగా జీవించేవాడు ఎప్పుడూ కూడా దుఃఖాల బారిన పడడు, హాయిగా ఆనందంగా తన జీవితాన్ని విజయ మార్గం వైపుకు మళ్లించుకుంటాడు అనేది మనం తీసుకుంటాం। తర్వాత ఇక్కడ మీకేం చెప్తారంటే క్రమ్, ఇది నాకు తెలిసినంత వరకు మన క్వశ్చన్ పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ అయితే ఏమీ రావు, వాక్యాన్ని సరైన క్రమంలో పెట్టండి అంటే ఏంటంటే ఆ భావాన్ని అర్థం చేసుకుని ఫస్ట్ ఏం చెప్పారు సెకండ్ ఏం చెప్పారు అనేది ఇక్కడ చెప్పారు। పంక్తి యొక్క ఉచిత క్రమ్ బనాయి అంటున్నారు, దాన్ని మీరు పద్యం చదువుకుని పెట్టుకోవచ్చు। నీచే దిగయ్యి పంక్తికి భావ స్పష్ట కీజియే అంటున్నారు, ఒక్కొక్క లైన్కి భావం మీరేం అర్థం చేస్తున్నారు। హసహస జీవన్ మే కైసే కరితి హై చింతా క్రీడ, మీరు బుక్ చేతిలో పెట్టుకొని అర్ధగ్రాహ్యత ప్రతిక్రియకి సంబంధించి ఈ వరకు నేను వచ్చాను, ఇప్పుడు ఆ ప్రశ్న పోగయే ఆ వాలే ప్రశ్న మిమ్మల్ని ఏం చెప్పానంటే మీరే చదువుకుని ఆ వాక్యాన్ని క్రమంలో పెట్టుకోండి అని చెప్పాను। ఈ అనే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చూడండి, ఒక్కొక్క లైన్ ఇచ్చి ఆ లైన్ యొక్క భావం చెప్పమంటున్నారు। హసహస జీవన్ మే కైసే కరితి హే చింతా క్రీడ, నవ్వుతూ ఉన్న జీవితంలో అసలు బాధలు ఎందుకు వస్తాయంటే ఏంటంటే యో వ్యక్తి హమేషా కే జీవన్ మే ఖుష్ రహతా హై ఆనంద సే రహతా హై ఆశా సే జీతా హై ఉస్కే ఆగే కోయి కష్ట కోయి చింతా कोई दुख क्रीड़ा नहीं कर सकते, उनके जीवन में आ ही नहीं सकते हैं। अंटे वाल जीवित असल कष्टे राबे अंदर आशावाद हाई आनंद सुख में जीवी एलू। मेरी आंखों के आगे सुख का सागर लहराता, अंटे ना जीवन में एपड़ू ना कल मुझे एपड़ू आनंदमे कख का सागर सुखमने कू उ अर्थमेंटे मै हर किसी विषय को ధనాత్మక రూపసే దేక్తీహం, ఎందుకంటే నేను అన్నింటినీ పాజిటివ్గా తీసుకుంటున్నాను కాబట్టి నాకు హ్యాపీగా అనిపిస్తుంది। మీరు కూడా దేన్ని కూడా నెగిటివ్ దృక్పథంతో చూడకుండా హాయిగా ఆనందంగా ప్రతి జీవితంలో వచ్చే ప్రతి సంఘటనని మంచిగా స్వీకరిస్తూ సుఖదుఖాన్ని సమానంగా మీరు ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది। సుఖ భరే సునహరే బాధల రహితే హే ముజుకో ఘేరే, ఎప్పుడు నేను సంతోషంగానే ఉంటాను కాబట్టి నాకు ఎలా అనిపిస్తుంది అంటే నా చుట్టూ బంగారపు మేఘాలు కమ్ముకున్నాయా, అంటే మంచి ఆలోచనలు ఉన్నాయా, నా చుట్టూ అనుభూతులు చక్కగా ఉన్నాయా, నా ఆలోచనలు బాగున్నాయా అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది। తర్వాత విశ్వాస ప్రేమ సాహస జీవనికే సాథి మేరే, నా జీవితంలో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారండి జిన్కే సహారే మై అప్నే జీవన మార్గమే సదా విజయ హాసిల్ కర్ సక్తి హూ అని చెప్తాను కూడా। అంటే ఏంటంటే నా జీవితంలో నాకున్నటువంటి ఫ్రెండ్స్ ముగ్గురు విజయము సారీ సాహసము ప్రేమ
విశ్వాసం ఈ ముగ్గురి సహాయంతో ఈ మూడు విషయాల యొక్క సహకారంతో నేను జీవితాన్ని సుఖమయం చేసుకుంటున్నాను లక్ష్య ప్రాప్తితకు పహంచనేమి సుఖమయ జీవనకు అనుభవకర్తహీము అని చెప్పేసి మన సుభద్ర కుమారి రోహన్ గారు చెప్పారు మీకు ఇదేమో పఠిత పద్యమే సే ప్రశ్న అభి తక్ మైనే ఆప్కే సామ్నే లిఖాయా అపఠిత పద్య సే భీ ప్రశ్న ఆతే హే ప్రశ్న పత్రమే खूब पढ़कर दो तीन बार पढ़कर उसका भाव ग्रहण करके उसके अनुसार प्रश्नों का उत्तर देने की चेष्टा करनी चाहिए। यहाँ पर एक छोटा सा पद्य कविता है, कविता का अंश है, देखेंगे ये इसका भाव अपने शब्दों में लिखिए अंतना अंटे इदेंदुक चेप्तुन्नानंटे नेनु మీకు మళ్ళీ తర్వాత ప్రత్యక్షంగా అపఠిత పద్య పఠిత పద్య మీరు ఎయిత్ క్లాస్ నుంచి వచ్చారో అక్కడి వరకు మీరు ఏం చదువుకున్నారు అనేది మాకు తెలియదు. నైన్త్ క్లాస్లోకి వచ్చినాక ఏకదం ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే టెన్త్ క్లాస్ మోడల్లోనే ఉంటాయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే అపఠిత పద్యం అనేది కూడా చదువుకొని దాని భావాన్ని మీరు తెలుసుకునేటట్టుగా తెలుగులో కూడా మీకు ఉంటుంది. అపఠిత పద్యం యొక్క భావం రాయండి అనేది ఒక పద్యం ఇచ్చే దాని భావం రాయమంటూ ఉంటారు. అదేంటంటే బార్ బార్ ఆతీ హై ముజుకో మధుర యాద బచపన తేరి గయా లే గయా జీవనికి సబ్సే మస్త్ ఖుషీ మేరీ అని చెప్తాను. మళ్ళీ మళ్ళీ నీ జ్ఞాపకమే నాకు వస్తూ ఉంది, కానీ నువ్వు వెళుతూ వెళుతూ నా మధురమైన జ్ఞాపకాలన్నీ తీసుకెళ్ళిపోయావు. అయితే ఎలా నా ఆనందాన్ని కూడా నువ్వే తీసుకెళ్ళిపోయావు, మస్త్గా హ్యాపీగా ఉండేటటువంటి నా ఆనందాన్ని కూడా నీతో తీసుకెళ్ళిపోయావు. ఎవరి గురించి చెప్తోంది అంటే బచ్పన్. బచ్పన్ అంటే ఏంటి, బాల్యము. ఏ వ్యక్తి జీవితంలో అయినా ఏంటంటే బాల్యము అనేది ఒక మధురమైన అనుభూతి, దాన్ని తర్వాత మళ్ళీ ఎప్పుడు తిరిగి పొందలేము. అటువంటి ఆనందకర క్షణాల గురించి ఇది సుభద్రా కుమారి చౌహాన్ రచించినటువంటి మీరా నయా బచ్పన్ అనేటటువంటి ఒక పోయంలోని కవితలోని ఒక అంశం తీసుకుని మనకి ఇచ్చారు. ఏం చెప్తున్నారంటే బార్ బార్ ఆతీ హై ముజుకో ముజే బార్ బార్ బచ్పన్కి యాద్ ఆతీ హై ఔర్ తూ జాతే సమయ్. అంటే నేను పెద్ద అవుతున్న కొద్దికి నా దగ్గర నుంచి బాల్యం కాస్త ఏమవుతుంది వెళ్ళిపోతుంది. జాతే సమయ్ ఏం తీసుకొని వెళ్ళిపోయావు అంటే మేరీ ఖుషీ ఔర్ మేరీ మస్తీ మేరే జీవన్ కా ఆనంద్ ఏ సబ్ లేకే గయా ఫిర్ ఏక్ బార్ ఆజా మేరే జీవన్ మే అంటూ ఉంటుంది ఆవిడ. మళ్ళీ ఒకసారి వచ్చే ఓ బాల్యమా నా దగ్గరికి మళ్ళీ ఒక కొత్త రూపాన్ని సంతరించుకుని నాకు వచ్చే నేను కోల్పోయినటువంటి ఆనందాలని గుర్తుల్ని స్మృతులను నాకు మళ్ళీ ఇచ్చేసే అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన భావం ఇది. ఎందుకు ఇచ్చారు అంటే జస్ట్ ఆ భావాన్ని ఇక్కడ మీకు బచ్చపన్ అన్నారు కాబట్టి ఆ ఒక్క ముక్కను పట్టుకొని దేని గురించి మాట్లాడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకతకు సంబంధించి మీకు ఆలో క్వశ్చన్స్ అన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఏంటంటే మీకు నేను ప్రతి స్టాంజాకి సంబంధించి 4-5 క్వశ్చన్స్ చేసి చూపించాను. వాటి నుంచి మీరు ఈ ఆన్సర్లు వెతుక్కోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ ఆలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీ ప్రశ్నపత్రంలో 4 మార్క్స్ క్వశ్చన్స్గా వస్తాయి. నెక్స్ట్ ఆ ప్రశ్న జో హే నిబంధాత్మక ప్రశ్న హే 7 అంక కే లియే దియా జాతా హే ఏక్ దో ప్రశ్న పద్య భాగ్ సే దో ప్రశ్న గద్య సే దియే జాతే హే పద్య మేసే ఏక ప్రశ్న కా ఉత్తర్ లిఖనా పడతా హై జిస్కే లియే 7 అంక నిర్ధారిత హై మేరా జీవన్ కవిత కా సారాంశ అప్నే శబ్దో మే లిఖియే ఔర్ ఫిర్ ఏక్ బార్ మై ఆప్కో బతానా చాహతీ హూ కి యహాన్ పర్ టెక్స్ట్ బుక్ కే పీచే జో భీ ప్రశ్న హై వే హీ ప్రశ్న సీధే ఆప్కే ప్రశ్న పత్ర మే నహీ లిఖేంగే. ఇవే ప్రశ్నలు యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఉండవు. ప్రశ్న మార్పు చెందొచ్చు, కానీ దానికి సంబంధించిన కాంటెంట్ విషయం మాత్రం మనకి ఈ పాఠం నుంచే ఉంటుంది. కాబట్టి ప్రశ్న అడిగిన దానికి అనురూపంగా మీరు ఆన్సర్ కూడా రాయవలసి వస్తుంది. కాబట్టి ఈ సారాంశం మీకు ఈజీగా ఏంటంటే ప్రతి స్టాంజాకి సంబంధించి 4-5 క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఈ 5, 3, 5, 15 ప్రశ్నల ఆన్సర్లు కనుక మనం రాసినట్టయితే అక్కడ అదే మీకు సారాంశము, కవి పరిచయం రాసుకోవచ్చు.
7 మార్క్స్ కి మీకు మంచిగా ఉంటుందది తర్వాత మనకి ఈ అనేటటువంటి దానిలో ఈ వాళ్ళ ప్రశ్న జో హై హమే విధా సే సంబంధిత హై విధాయే ఆప్ సబ్కో మాలూమ్ హై మీకు మరి 8th క్లాస్ లో 8th క్లాస్ నుంచి కూడా మనకి ఇవన్నీ ఉన్నాయి కానీ మీరు ఎంత వరకు దాని మీద కాన్సంట్రేట్ చేశారో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా విధా సంబంధిత ఏక ప్రశ్న ప్రశ్నపత్రమే జరూర్ రహతా హై यहाँ पर ई माला प्रति पाठ में ई अने प्रश्न एंटे विधा की संबंधी विधा अंटे कहानी लेकिन कविता पत्रलेखन तरवा निन्नो मनो जरिगिनटुवंटि गानेवाली चिड़िया विधा चेप्पारु वीटिकि अंटे आ पाठम ये रूप में उ ఒక కన్వర్సేషన్ రూపంలో ఉందా ఒక కవిత రూపంలో ఉందా ఒక లెటర్ రూపంలో ఉందా లేకపోతే ఒక ఘటన వర్ణన రూపంలో ఉందా ఇవన్నిటిని వీటన్నిటిని ఏమంటారంటే విధా అంటారు ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి మనకి ఈ పాఠము ఏ ప్రక్రియలో ఉంది చెప్పండి మీ తెలుగులో అయితే ప్రక్రియ ఇంగ్లీష్లో అయితే డిస్కోర్స్ ఈ ఏ పార్ట్ జో హై హమ్నే అభీ తక్ పఢా ఏ పార్ట్ కిస్ విధా మే హై కవిత విధా మే హై కవిత గానే వాలీ చిడియా కహానీ విధా మే హై जिस देश में गंगा बहती है कविता विधा में है इलाम इवनि ये रूप में उन्नाई अने चपड़मे विधा अंतर इकड़े इस कविता को आत्मकथा के रूप में लिखिए ఈ కవిత ఒక ఆత్మకథలాగా ఆత్మకథ అంటే తన గురించి తాను చెప్పుకుంటున్నట్టు మేరా నామ్ సుభద్రా కుమారి చౌహాన్ హై మై ఆప్సే కహనా చాహతీ హూ కి మేరా జీవన్ మేరే జీవన్ మే మైనే సదా హసనా సీఖా రోనా ముజే బిల్కుల్ నహీ మాలూమ్ హై పల్ పల్ పర్ మేరే జీవన్ మే सोना बरसता रहता है अच्छी अच्छी भावनाएं मेरे चारों ओर रहती है और पीड़ा क्या होती है चिंता दुख क्या होता है ये मैं बिल्कुल नहीं जानती हूँ अट्ला तुम चप्पन मन तो इन मन गुरी मन जब्कमेंटे फलाना विषय गुरी नैन आलोचा चला हापी अ నాకేటువంటి బాధ లేదు దానికి సంబంధించి మన గురించి మనం ఎట్లయితే చెప్పుకుంటామో దీన్ని ఆత్మకథ రూపంలో రాయమంటే సుభద్రా కుమారి చౌహాన్ చెప్పినట్టుగా రాసుకోవచ్చు మనం లేదంటే మన గురించి కూడా దీన్ని ఇంటర్ప్రిట్ చేసుకుని మనం చెప్పుకోవచ్చు తర్వాత ఇవి నెక్స్ట్ ఈ అనేటటువంటి క్వశ్చన్ అప్రిసియేషన్ ప్రశంస అంటే ఏంటంటే ఈ పాఠానికి సంబంధించి అసలు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి మీకు ఎలా అనిపించింది మంచిగా అనిపించిందా లేకపోతే ఇంకేమన్నా మీకు ఇలా కాదు అలా అనేది అనిపించిందా ఈ స్పాట్కే బారేమే ఆప్ క్యా సోచతే ఏ హై ప్రశంస యహా పర్ విశ్వాస ప్రేమ ఔర్ సాహస్ కా హమారే జీవన్ మే క్యా మహత్వ హై ఇస్ పర్ అప్నే విచార్ లిఖియే ఇక్కడ కవయిత్రి ఏం చెప్పిందంటే ఈ మూడు ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు అండి ఆప్కే విచారమే ఇన్కి జరూరత్ క్యా హై వీటి యొక్క అవసరం ఏంటంటే జరూర్ ఇన్కే సహారే హమ్ హర్ విజయ్ కో హాసిల్ కర్ సక్తే హై క్యోంకి పహలే పహల్ హమే అప్నే ఊపర్ విశ్వాస్ రఖనా హై ఔర్ సబ్సే ప్రేమ్ కా వ్యవహార్ కర్నే హై కర్నా హై అప్నే సే ప్యార్ కర్నా హై ఔర్ సాహస్ కే సాత్ లక్ష్య సిద్ధి కే మార్గ్ మే ఆగే బఢనా హై ఇవన్నీ ఉంటే మనం దేన్నైనా సాధించగలుగుతాము అనేది ఈ పాఠం యొక్క తాత్పర్యం నా తాత్పర్యం కూడా అదే అనే విధంగా చెప్పాలి अब हम आ गए हैं बच्चों भाषा की बात से संबंधित इस पाठ में समास के प्रकार इसके उदाहरण विग्रह कैसे करना है ये सारी बातें दी गई हैं यहाँ पर थोड़े उदाहरण आपके टेक्स्ट बुक में हैं भाषा की बात में आप देख सकते हैं कि सुख का सार सुखसार बिना किसी अंतर के निरंतर हर एक क्षण प्रतिक्षण सुख और दुख सुख दुख जो कानों को मधुर लगे कर्ण मधुर इस तरह दो या उससे अधिक शब्दों के मेल से बने शब्दों को हम क्या कहते हैं समास తెలుగులో కూడా మీరు సమాసాలని నేర్చుకుంటూ ఉంటారు సమాసము దాని యొక్క నిర్వచనము ఉదాహరణలు దానిలో ఉన్నటువంటి రకాలు అంటే ఏంటి వివిధ పేర్లు అన్నమాట వాటికి ఉండేటటువంటివి నేర్చుకుంటారు
అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఇచ్చింది ఇక్కడ అవ్యయీ భావ సమాసము కర్మధారయ సమాస్ తత్పురుష సమాస్ ద్వంద్వ సమాస్ ద్విగు సమాస్ బహువ్రీహి సమాస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ టేబుల్లో కొద్ది సమాసాలు వాటి యొక్క రకాలు అంటే ఇస్కే ప్రకార్ సమాస్ ఆర్ ఇస్కే ప్రకార్ కే బారే మే యహాన్ పర్ థోడే ఉదాహరణ దియే గయే హం హమ్ ఆయేంగే అబ్ అవ్యయీ భావ సమాస్ కీ తరఫ్ ఆయేంగే ये अव्ययी भाव समास है। इस शब्द में एक शब्द ऐसा है अव्यय, अव्यय जो व्यय न हो वो अव्यय है। अंटे अर्थम एंटंटे हिंदी लो पदालु चाला वरकु दानि योक्क लिंग वचन काल वाटि प्रकारंगा मार्पु चेंदुतू उंटाई, परिवर्तित होते रहते हैं। కానీ థోడే శబ్ద ఐసే రహతే హే వే లింగ వచన కాల్ ఇన్ సబ్కే ఆధార్ పర్ ఉన్మే కోయి పరివర్తన్ నహీ హోతా హై, ఐసే శబ్దోం కో అవ్యయ కహతే హే। జైసే యహాన్ పర్ హమే దియా గయా హై अव्ययी भाव समास में हम देखते हैं कि पहला अव्यय होता है जिसका अर्थ है पहला शब्द अव्यय होता है या उसके संयोग से पूर्ण पद अव्यय बन जाता है। అంటే మీకు కొంచెం నైన్త్ క్లాస్లో ఈ సమాసాలకు సంబంధించిన పాఠం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఇప్పుడు ఒక పాఠం వల్ల మీకేం అవ్వదు, జస్ట్ పరిచయం మాత్రం ఇస్తున్నాము। తర్వాత ఏంటంటే మీకు ప్రత్యేకమైనటువంటి ఒక క్లాస్లో వీటికి సంబంధించినటువంటి వివరణ ఇస్తే బాగుంటుంది। అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దీనిలో పూర్వపద ప్రధానంగా ఉంటుంది। పూర్వము, పూర్వపదము, ఉత్తర పదము అంటే తెలుగులో మీకు ఆల్రెడీ మీరు తెలుసుకుని ఉంటారు, మొదటి పదము రెండవ పదము అని। పూర్వ పదము అంటే మొదటి పదం, కాబట్టి పూర్వ పదము ప్రధానముగా ఉండేది అవ్యయీ భావ సమాసము। అందులో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు, ఇక్కడ కూడా మనకి మన బుక్లో కూడా ఇచ్చారు ఏమనంటే అవ్యయీ భావ సమాస్ ప్రతిక్షణ్ నిరంతర్ యథామతి యథామతి। యహాన్ పర్ ప్రతిక్షణ్ మే ప్రతి ఏక్ అవ్యయం, ఫస్ట్ పదం ఏమి ఉంటుంది మనకి అవ్యయం ఉంటుంది, లేదా అవ్యయము యొక్క కలయికతో పూర్తి పదం అంతా కూడా అవ్యయంగా మారిపోతుంది అన్నమాట। కాబట్టి ప్రతిక్షణ్ నిరంతర్ యథామతి యథాశక్తి ఇటువంటివన్నీ కూడా అవ్యయీ భావ సమాసాల కింద మనం తీసుకుంటాం। తర్వాత మనకి కర్మధారయ సమాసాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి కర్మధారయ సమాసం వచ్చింది। ఈ కర్మధారయ సమాసంలో మొదటి పదం ఏమై ఉంటుందంటే విశేషణము అయి ఉంటుంది, రెండవ పదం ఏమై ఉంటుందంటే విశేష్యం। విశేష్యము అంటే ఏంటంటే ఏ పదానికైతే మనం విశేషణము చెప్తున్నామో అది విశేష్యం కాబట్టి, లేదంటే ఏమవుతుందంటే ఒకటి ఉపమానముగా ఉంటుంది, రెండోది ఉపమేయంగా ఉంటుంది। అటువంటి వాటిని మనం కర్మధారయ సమాసం కిందకి తీసుకుంటూ ఉంటాం। और हम जब देखते हैं कर्मधारय समास के जो सामासिक शब्द है उसका विग्रह करने पर हम देख सकते हैं कि उन दोनों शब्दों के बीच में, पदों के बीच में के समान जो है इस प्रकार हम देख सकते हैं। यहाँ पर कर्मधारय समास के दो उदाहरण हम देखते हैं। स्वर्ण सूत्र, स्वर्ण से बना है जो सूत्र, महादेव अंटे देवुण्णि ईश्वरुण्णि देंतो पोलुस्तुन्नारु विशेषणमु विशेष कनिपिस्तुंदि चूडंडि देव भगवंतुडु एलांटि वाडु महान है गोप्प देवुडु अट्लाने स्वर्ण सूत्र अंटे सूत्रमु देनितो तयारैंदि स्वर्णमुतो तयारैंदि बंगारमुतो కాబట్టి అక్కడ కర్మధారయ సమాసం ఇక్కడ ఫస్ట్ది మనకి విశేషణంగా కనపడుతుంది। తర్వాత ఆ రెండో పదంలో కూడా మొదటి మహాదేవ్ రెండు పదాల్లో ఫస్ట్ది విశేషణము రెండవది విశేష్యముగా ఉందన్నమాట। ఇంకా వివరంగా చాలా చెప్పొచ్చు కానీ
మనం ఈ లెసన్కి సంబంధించి ఈ క్లాస్కి సంబంధించి కొంతవరకు మనం ఉదాహరణలు చూసి తర్వాత పాఠం ఎప్పుడైనా మనకి అవకాశం వచ్చినప్పుడు దీన్ని డీటెయిల్డ్గా తీసుకుందాం. నెక్స్ట్ తత్పురుష సమాసం తీసుకున్నట్లయితే మనము దీనిలో ఏంటంటే రెండో పదము ప్రధానముగా ఉంటుందన్నమాట. పదములోని అంటే సామాసిక పదములోని ఉన్నటువంటి పదాల్లో సుఖ సాగర్ అంటే సాగరము గురించి మనం చెప్తున్నాం. అది ఎలాంటి సాగరము? సుఖము యొక్క సాగరము, సుఖకా సాగర్. ఇక్కడ మనకు ఆల్రెడీ మన బుక్లో కూడా ఇచ్చారు, సుఖకా సాగర్. అలానే సత్యాగ్రహ, సత్య కేలియే ఆగ్రహ, సత్యము కోసము దీక్ష. ఇక్కడ ఏంటంటే ఈ తత్పురుష సమాసములో ముఖ్యముగా కారక చిహ్నం ఉంటాయి అన్నమాట. కారక అంటే విభక్తులు ఉంటాయి. అయితే విగ్రహవాక్యం చేసినప్పుడు మనకి ఒక కారక చిహ్నం కనపడుతుంది, కానీ సామాసిక పదము అయిన తర్వాత ఆ యొక్క కారక చిహ్నము లోపిస్తుంది, విభక్తి లోపం జరుగుతుంది. కాబట్టి అక్కడ మనకు ఆ రూపంలో కనపడింది, సత్యాగ్రహము, సత్యము కొరకు దీక్ష, సత్యము కొరకు ఆగ్రహము, కొరకున్ కై. అప్పుడు మనం ఏమనుకుంటాం, చతుర్థి తత్పురుష సమాసము అంటాం. దాన్ని బట్టి మీరు గుర్తించవచ్చు. నెక్స్ట్ రాజాకా కుమార్, రాజ్ కుమార్, రాజు యొక్క కుమారుడు. అక్కడ కూడా ఏమొచ్చింది, యొక్క, కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష. ఇక్కడ మనకి షష్ఠీనా సప్తమీనా పంచమీనా చతుర్థీనా అనకుండా కేవలం తత్పురుష సమాసంగా మనం తీసుకుంటున్నాం. తర్వాత మనం ఇక్కడికి వచ్చినట్లయితే ద్వంద్వ సమాసము. ద్వంద్వము అంటే ఇక్కడ రెండు రకాలు, ఉభయ పద ప్రధానమైనది ద్వంద్వ సమాసం. ఉభయ పదాలు అంటే దానిలో ఉపయోగించిన రెండు పదాలు ప్రధానంగా ఉన్నట్లయితే ద్వంద్వ సమాసం అంటాము. అక్కడ మనం తీసుకుంటే మా బాప్, మా ఔర్ బాప్, ఇస్కా విగ్రహ కేసే కర్ సక్తే హే, మా ఔర్ బాప్, సుఖ దుఃఖ, సుఖ ఔర్ దుఃఖ. సమాస పదం తీసుకున్నట్లయితే రెండు పదాల మధ్యలో ఒక ఐఫన్ మనం చూపిస్తామన్నమాట. దాన్ని విగ్రహవాక్యం చేసేటప్పుడు విగ్రహ బనాతే సమయ ఔర్ కా ప్రయోగ్ కియా జాతా హై, మా ఔర్ బాప్, సుఖ ఔర్ దుఃఖ, భాయి ఔర్ బహన్, భాయి బహన్. ఇస్ ప్రకార్ బహుళ పద ద్వంద్వము కూడా ఉంటుంది అక్కడక్కడ. అంటే ఏంటంటే దోసే అధిక శబ్ద శబ్దంసే సమాసిక పద్ బననేసే బహుపద ద్వంద్వము కహతే, అంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందులో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్నారనుకోండి, అది కూడా ద్వంద్వ సమాసమే. రాముడు లక్ష్మణుడు భరతుడు మరియు శత్రుఘ్నుడు అని చెప్పేసి అన్ని పదాలు ప్రాధాన్యతను కలిగి ఉన్నట్టయితే దాన్ని బహుపద ద్వంద్వము అంటారు. ఓకే, అది మీ వరకు అయితే, నైన్త్ క్లాస్ పిల్లల వరకు అంత అక్కర్లేదు. ద్వంద్వము అంటే రెండు పదాలు ప్రధానంగా ఉంటే ద్వంద్వ సమాసం అంటారు. ఇలా సమాస పదం ఇలా చూస్తాము, విగ్రహవాక్యం అయితే మా ఔర్ బాప్, సుఖ ఔర్ దుఃఖ, ఈ విధంగా చూస్తాం. నెక్స్ట్ బహువ్రీహి, బహువ్రీహి సమాసంలో కూడా పూర్వపద ఔర్ ఉత్తరపద దోనో రహతే హే, గో పాల్ త్రి లోచన్ ఇస్ ప్రకార్ రహతే హే, లేకిన్ నా పూర్వ పద ప్రధాన్ హోతా హై నా ఉత్తర పద, అన్య పద ప్రధాన్ హోతా హై ఉసే బహువ్రీహి సమాస్ కహతే హే. జైసే యహాన్ పర్ హమే ఏక్ దో ఉదాహరణ దియే గయే హే, గోపాల్ అంటే ఏంటంటే ఇక్కడ ఆ రెండు పదాలు కాకుండా ఆ రెండు పదాలను సూచించితే మనకు వేరే పదము స్ఫురణకు వస్తుంది, వేరే వ్యక్తి గురించి కానీ వేరే వస్తువు గురించి కానీ మనకి అవగతం అవుతుంది. ఎలా అంటే గోపాల్, జో గాయోంకో పాల్తా హే వహ గోపాల్ హే, త్రిలోచన్ జిస్కే తీన్ లోచన్ రహతే హే ఎవరికైతే మూడు కన్నులు ఉంటాయో వాడు. ఎవరు మూడు కన్నులు ఉన్నవాడెవరు మీకు తెలుసు, ఎవరు? శివుడు. కాబట్టి అక్కడ త్రిలోచనుడు అంటే త్రి ప్రధాన్ నహి హోతా లోచన్ నహి ప్రధాన్ హోతా,
त्रिलोचन शिवजी से संबंधित है काबट्टी अन्य पद प्रधानमुगा उंदी काबट्टी दानि एमंटारंटे बहुव्रीहि समासमु अंटारु अट्लाने गोपाल जो गायों को पालता है गोवुलनु पालिंचेवाडु गोपालुडु एवरैना श्रीकृष्णुडु मुरलीधर मुरलीधर रेंडु पदालु उन्नायि कानी जो मुरली को धरता है धारण करता है अपने अधरों पर उनको मुरलीधर कहते हैं आ मुरलीधरुडु एवरु श्रीकृष्णुडु काबट्टी అక్కడ మురళిని గురించి కానీ ధర్ గురించి కానీ మనం మాట్లాడకుండా ఆ రెండు పదాలను చూసినట్లయితే మనకి అన్య పదము ప్రధానముగా కనపడినప్పుడు దాన్ని ఏమంటామంటే మురళీధరుడు మురళిని ధరించువాడు శ్రీకృష్ణుడు అనేది తెలిసింది కాబట్టి మనకి బహువ్రీహి సమాసంగా చెప్పుకుంటాం ఇకపోతే ద్విగు సమాసం మీకు తెలుసు సంఖ్యావాచకము ద్విగు సమాసము ఎలా చెప్తామంటే త్రికోణ్ త్రికోణ్ అంటే ఏంటి మూడు కోణములు మూడైన కోణములు అలానే ముల్లోకములు మూడైన లోకములు సంఖ్యను చెప్పినట్లయితే దాన్ని ద్విగు సమాసం అంటారు ద్విగు సమాసము కానీ ద్వంద్వ సమాసము కానీ మీకు ఈజీగానే అర్థమవుతుంది ద్వంద్వము అంటే మీ వరకు తెలిసినట్లయితే రెండు పదాలు ఉంటాయి రెండు పదాలు ప్రాధాన్యత కలిగి ఉంటాయి ద్విగు సమాసము అంటేనే ఒక సంఖ్యను సూచిస్తూ ఉంటుంది అలా మీకు తెలుసు బహువ్రీహి అంటే నేను ఒకటి ఇక్కడ కూడా త్రిలోచన్ అన్నప్పుడు త్రీ అంటే తీన్ లోచన్ మూడు లోచనములు మూడు కళ్ళు కలవాడు అనేది వస్తుంది త్రిలోచనుడు మూడు కన్నులు ముక్కంటి అంటాం మనం తెలుగులో మూడు కన్నులు కలిగినవాడు అక్కడ మూడు వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే మీరు ద్విగు సమాసం అనుకోకూడదు మూడు కన్నులు కలిగినవాడు ఎవరు అంటే ఆయన శివుడు కాబట్టి అక్కడ మనం బహువ్రీహి సమాసం కింద తీసుకుంటాం పరియోజనాకారి కూడా ఇక్కడ ఇచ్చేసారు మీకు ఇప్పుడు సుభద్రా కుమారి చౌహాన్ మనకి చక్కటి ప్రేరణ అని ఇచ్చేటటువంటి పద్యాన్ని అందజేశారు చక్కగా మనకి వివరించడం జరిగింది అలాంటి పోయం ఎక్కడైనా సరే ఏవైనా లైబ్రరీలో బుక్స్లో నుంచి కానివ్వండి లేకపోతే ఇతర క్లాసెస్ బుక్స్లో నుంచి కానివ్వండి మీకు బాగా ప్రేరణని ఇచ్చేటటువంటి ఒక హిందీ కవితను తీసుకొని రాసి దానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా రిటర్న్ వర్క్ అంతా కూడా చేసుకోండి మీరు దానివల్ల మీకు కూడా ఏంటంటే కవితల పట్ల ఒక చక్కటి అభిరుచి కలుగుతుంది కవితలు రాయాలనేటటువంటి ఆసక్తి కలుగుతుంది ఇది పిల్లలు హమారా సాత్వా లెసన్ మేరా జీవన్ సంపూర్ణ తౌర్ పర్ ఏ పాఠ సమాప్త హువా హై ఆప్ సబ్కో ఏ పాఠ శ్రద్ధా సే లగన్ సే సున్నే కే లియే మై ధన్యవాద్ దేతి హూం థ్యాంక్ యూ